Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మా బాబే అంత భక్తి ఎప్పుడు వచ్చిందో. చంద్రబాబు మామ ఎన్టీఆర్ ఆయన సినిమాల్లో దేవుడి పాత్రలు వేసి జనం గుండెల్లో రాముడిగా కృష్ణుడిగా శాశ్వతంగా గుడి కట్టేసుకున్నారు. ఇక ఎన్టీఆర్కి భక్తి కూడా చాలా ఎక్కువ. ఆయన దేవుడి పాత్రలు పోషిస్తే దానికి తగ్గ నియమాలు కూడా పాటించేవారు అని చెబుతారు. ఓ విధంగా ఆయన ఏ స్వామీజీ కూడా చేయలేని విధంగా రామాయణ మహాభారత గాథలను సినిమాలుగా తీసి సామాన్యుల్లో ఆధ్యాత్మిక భావాన్ని నిండుగా నింపారు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్ దేవుడి విషయాలలో పలు జాగ్రత్తలు తీసుకుని మరీ పాలన చేసేవారు అంటారు. ఆయన 1983లో సీఎంగా గెలిచాక తిరుపతి దేవుడిని దర్శించుకుని గుండు చేయించుకుని మరీ ప్రమాణానికి హాజరయ్యారు. 1994లో కూడా అదే గుండుతో సీఎంగా అన్నగారి ప్రమాణ చిత్రాలు కనిపిస్తాయి. ఇక తన పాలనలో తిరుమలలో ఉచిత అన్నప్రసాదాన్ని ఎన్టీఆర్ ప్రారంభించి శాశ్వతమైన పేరు పొందారు. ఇక చంద్రబాబుని భౌతికవాదిగానే జనం అర్థం చేసుకుంటారు. ఆయన ఒక పట్టాన ఎవరికీ అర్థం కాకపోయినా వివిధ సందర్భాల్లో చంద్రబాబు వ్యవహరించిన తీరును చూసిన మీదటన రాజకీయ మేధావులు ఈ అభిప్రాయానికి వస్తారు. ఇక వాస్తవవాదిగా పేరున్న చంద్రబాబులో భక్తి పాలు ఎంత అన్నదే అప్పుడు ఇప్పుడు ఒక చర్చ. ఆయనకు దేవుడి మీద భక్తి లేదని, ఉన్నది ఫక్త్ రాజకీయమేనని వైసీపీ నేతలు అంటారు. వారి విమర్శలు అలా ఉంచినా గోదావరి పుష్కరాల వేళ ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరించిన తీరుని ఒక్క మారు చూస్తే తేడా తెలుస్తుంది. షర్టు కూడా విప్పకుండా చంద్రబాబు గోదావరి పుష్కర స్నానం చేసిన దృశ్యాలు మీడియాలో ప్రముఖంగానే నాడొచ్చాయి. అదే కేసీఆర్ సాంప్రదాయబద్ధంగా పంచె కట్టి పైన ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా గోదావరి పుష్కర స్నానం చేయడమే కాదు, అక్కడ పండితులకు పాదాభివందనం కూడా చేశారు. ఇక ఇప్పుడు వీర హిందువుగా చంద్రబాబు ముందుకొచ్చి జగన్ సర్కారు మీద మతముద్ర వేస్తున్నాడు. దాంతో వైసీపీ మంత్రులకు మండుకొస్తోంది. కొడాలి నాని లాంటి వారైతే చంద్రబాబు తిరుపతి వెళ్ళి ఎప్పుడైనా గుండు చేయించుకున్నారా అని గట్టిగానే గర్ధించారు. నిజంగా ఇది ఆలోచించాల్సిందేగా. ఇక బూటకాళ్లతోనే చంద్రబాబు గోదావరికి పుష్కర హారతి ఇచ్చారని మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఏ సాంప్రదాయాన్ని తాను పాటించరని కూడా ఆయన కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇక కృష్ణా పుష్కరాల సందర్భంగా అడ్డు వస్తున్నాయని చెప్పి ఏకంగా 40 గుళ్లను చంద్రబాబు సర్కారు కూలగొట్టించింది. దీని మీద అప్పుడు బీజేపీ జనసేన కూడా పెద్దగా మాట్లాడలేదు. మరి చంద్రబాబుకు అంతగా దేవుడిపై భక్తి ఉంటే ఈ పని చేసేవారా అని వైసీపీ మంత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదుగా. ఇక అర్చకులకు ధూపదీప నైవేద్యాలకు వైఎస్ఆర్ టైంలో నిధులు మంజూరు చేశారు. ఆయన ఏ మతం అయితేనేమి ముఖ్యమంత్రిగా తాను బాధ్యతగా చేశారని ఇప్పటికీ చెప్పుకుంటారు. మరి చంద్రబాబు హయాంలో టీటీడీలో ఎన్నో వివాదాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా చంద్రబాబు హిందువు, అదొకటి చాలు ఆయన రాజకీయం పండడానికి, జగన్ మీద పడిపోవడానికి అంటున్నారు విశ్లేషకులు. అప్పుడెప్పుడో అసెంబ్లీలో నా ఒంటిలో 30% కాంగ్రెస్ రక్తం ఉందని చెప్పుకున్న చంద్రబాబు తన రక్తంలో భక్తి పాళ్ళు 100% ఉన్నాయని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. భక్తి ఉంటే మంచిదే, కానీ మతాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయమే కూడని పని. మరి 40 ఇయర్స్ సీనియారిటీ కలిగిన చంద్రబాబుకు ఇవన్నీ తెలియవు అనుకోగలమా? గుళ్ళు గోపురాల రాజకీయాలు చేసే బీజేపీ వద్దే వద్దు అని ఒకనాడు తానన్నమాట చంద్రబాబు మర్చిపోతే తప్పెవరిది?